విజయవాడలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయ తాత్కాలిక శాశ్వత వ్యతిరేక డ్రామాలు ఆడుతున్నారు ఇద్దరు. ఇది రాజకీయ తాత్కాలిక వ్యతిరేక డ్రామా. టీడీపీ కొంచెం ముందు పెట్టింది, మొదలు పెట్టింది చింతామణి డ్రామా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇల్లాలు వీధిలో ప్రియురాలు పాత్ర ఈయన పోషిస్తున్నాడు. కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా బీజేపీ గూటికి చేరే పక్షులే. ఇది కేవలం ఎన్నికల కోసం, ఆ వ్యతిరేకత తమ మీద పడకుండా చేసుకునే దానికోసం తాత్కాలిక రాజకీయ శత్రుత్వ డ్రామా ఇద్దరు ఆడుతున్నారు. మా దృష్టిలో ఈ మూడు దుష్టత్రయ పార్టీలు బీజేపీ, టీడీపీ, వైకాపా దుష్టత్రయ రాజకీయ పార్టీలు. మహాభారతంలో దుష్ట చతుష్టయము దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఏ విధంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశారో ఆ విధంగా ఈ 4 సంవత్సరాల పాటు ఈ 3 దుష్టత్రయ పార్టీలు బీజేపీ, టీడీపీ, వైకాపా 3 స్వర్ణాంధ్ర కావాల్సిన సీమాంధ్రను సర్వనాశనం చేశారు. బీజేపీ ఏమో అది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ మోసగాళ్ల పార్టీ అని చెప్పేసి అది నిరూపించుకున్నది, లేదా బరితెగించిన జనతా పార్టీ, భ్రష్టు పట్టిన జనతా పార్టీగా బీజేపీ వచ్చేసి పార్లమెంట్ అంటే విలువ లేకుండా, చట్టం అంటే విలువ లేకుండా, వెనుకబడ్డ ప్రాంతాలంటే విలువ లేకుండా, మేనిఫెస్టో అంటే విలువ లేకుండా. కాబట్టి ఆ విధంగా బీజేపీ ఆ విధంగా ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఎంగిలిమెతుకులు దిల్చింది. చట్టంలోని 108 సెక్షన్ల కింద 11 షెడ్యూళ్ల కింద ఇవ్వాల్సిన వాటికి పిల్లికి బిచ్చమేసినట్లు కొంచెం వేశారు. ఆ విధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మోసం, ద్రోహం, అన్యాయం, అవమానం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ దానికి పేరు మార్చుకుంటే బాగుంటుంది, తెలుగు దద్దమ్మల పార్టీ. టీ అంటే తెలుగు, డి అంటే దద్దమ్మల, పి అంటే పార్టీ. తెలుగు దద్దమ్మల పార్టీగా కానీ, తెలుగు ద్రోహుల పార్టీగా కానీ దాని పేరు మార్చుకునే విధంగా అది ప్రవర్తించింది. అసమర్థతకు, అవినీతికి, అప్పులకు, ఆడంబరాలకు, అబద్ధాలకు, అతిశయోక్తులకు చిరునామాగా తెలుగుదేశం. మిగతా వార్తలు చూస్తే హిమదాస్ ఈ పేరే ఇప్పుడు సంచలనం. అథ్లెటిక్స్ లో భారత కీర్తి పతాకం రెపరెపలాడించిన ధీర వనిత ఆమె. కానీ హిమదాస్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది. సరైన శిక్షణ లేదు, కనీస సౌకర్యాలు లేవు, కానీ ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయలేదు, తన పరుగును కొనసాగించింది. ప్రపంచ క్రీడారంగంలో భారత్ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. What a performance! She reeled them in one by one. Will do for sport in India is just incredible. ఫుట్బాల్ క్రీడాకారిణిగా కెరియర్ ఆరంభించిన హిమదాస్ ఆ తర్వాత అథ్లెట్ గా మారారు. అయితే స్వగ్రామమైన థింగ్లోనే తన సాధనకు శ్రీకారం చుట్టారు. పంట పొలాల్లోనే పరుగులు పెట్టారు. మట్టిలో పరిగెత్తడం కూడా ఆమె వేగాన్ని పెంచింది. మరోవైపు హిమదాస్ మొట్టమొదటిసారిగా గౌహతిలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొన్నారు. 100 మీటర్ల విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు. ఎలాంటి ప్రొఫెషనల్ శిక్షణ లేకుండా, వసతులు లేకుండా, కేవలం తనపై తనకున్న నమ్మకంతో సాధించిన తొలి పతకం అది. ఆ తర్వాత 2016లో కోయంబత్తూర్లో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్లో కాంస్యం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు హిమదాస్కు పైక్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇదిలా ఉండగా హిమకు సరైన శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్తులో మంచి అథ్లెటిక్గా రాణించగలదని భావించారు ఆమె మొదటి కోచ్ నిపాన్ దాస్. అందుకు హిమను గౌహతిలో స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ సెంటర్లో చేర్పించాలనుకున్నారు. అందుకు హిమ కానీ ఆమె తల్లిదండ్రులు కానీ అంగీకరించలేదు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఎట్టకేలకు వారిని ఒప్పించగలిగారు. నిజం